नमस्ते वेलकम टू एलआरटी न्यूज़ నేను ప్రసన్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు సంబంధించి విస్తృత స్థాయి సమావేశం ఎస్ఐఐఎస్సి కార్యాలయం నిర్వహించిన మంత్రి కేటీఆర్ సిరిసిల్ల ఎల్ఆర్టీపేట వెళ్ళేదారిలో గాయాలతో రోడ్డుపైన పడిపోయిన వ్యక్తులను ఆసుపత్రికి తరలించిన జిల్లా ఎస్పీ రావు నెగ్డే ఎల్ఆర్టీపేటలో బాధితుల నుండి 10 కిలోల గంజాయి ద్విచక్ర వాహనం మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు బోయినపల్లి కొదురుపాకలో మెగా ప్లాంటేషన్ ఏర్పాటును క్షేత్రస్థాయిలో పరిశీలించిన తెరాస రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీంద్రరావు వేములవాడ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎన్ఆర్ఐ యుగంటి మహేశ్వర్ రెడ్డి గంభీరావుపేట అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన అంబేద్కర్ సంఘం నాయకులు బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న హరితహారం ఏర్పాట్లను ప్రజా ప్రతినిధులు అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు मन एंतमेंटे स्टेक ट्री गार्ड ट्री गार्ड गेम వేములవాడ రాజన్న ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు పదవి విరమణ గావించిన సందర్భంగా ఆలయ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో బి చంద్రమౌళి అర్చక ఉప ప్రధాన అర్చక గోపన్న గారి నాగన్నకు ఈఏఓ సంకేపల్లి హరికిషన్ సాలువతో సత్కరించి స్వామివారి చిత్రపటం అందజేశారు రాజన్న ఆలయంలో పలు హోదాలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులలో నేరిల్ల పురుషోత్తమాచారి వైష్ణవ అర్చకులకు ఆరోగ్యము సరిగా లేనందున వారి ఇంటి వద్దనే సన్మానించారు ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం అధ్యక్షులు ఉపాధ్యాయుల చంద్రశేఖర్ గౌరవ అధ్యక్షులు సిరిగిరి శ్రీరాములు కార్యదర్శి పేరుక శ్రీనివాస్తో పాటుగా ఏఈఓబి శ్రీనివాస పర్యవేక్షకులు గోరి శ్రీనివాస నాగుల మహేష్ వరిసి నర్సయ్య స్థానాచారి అప్పల భీమశంకర్ అచ్చక స్వాములు తమ్మలి వెంకటయ్య గోపన్న గారి చందు పాల్గొన్నారు नमस्ते मंत्रार्थ सत्यार्थना संतु वेदो तंबरे पूर्णाश्या विवृद्धिरस्तु विवृद्धिरस्तु ए पटकोरा इट्स अ रोरा इरा 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 कुटको All right.
ಗೋವಿಂದ ఎల్లారెడ్డిపేట మండలంలో ముగ్గురు గంజాయి అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డారు. వారి దగ్గర నుండి 10 కిలోల గంజాయిని ఎల్లారెడ్డిపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్డే వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ యువత ఇలాంటి దురాలవాట్లకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. వీరి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న మొబైల్స్ ఫోన్స్ నుండి వీరు ఎవరెవరికి కాంటాక్ట్ అవుతున్నారు, జిల్లాలో ఎవరెవరికి అమ్ముతున్నారు, ఇప్పటి వరకు ఎవరెవరికి అమ్మారు అన్ని వివరాలు సేకరించి వారిపై కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్, సిఐ మొగిలి, ఎస్ఐ వెంకటకృష్ణ పాల్గొన్నారు. వెంకటాపూర్ విలేజ్ కి వెళ్ళినప్పుడు ముగ్గురు వాళ్ళని పోలీస్ పర్సనల్ ని చూసి ఎస్కేప్ కావడానికి ట్రై చేస్తారు. అప్పుడు ముగ్గురిని మనము అప్రిహెండ్ చేశాం. వాళ్ళ నుంచి మనము 3 బ్యాగ్స్ ఆఫ్ డ్రై గాంజా, అంటే 10 కేజీస్ ఉంది వెయిట్ చేస్తే, ఒక డిస్కవరీ బైక్, 2 సెల్ ఫోన్, 1000 రూపీస్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది. సో వాళ్ళు A1 మామిడ్ల విశాల్, ఇతను రెసిడెంట్ ఆఫ్ వెంకటాపూర్ విలేజ్ ఎల్లారెడ్డిపేట మండల్. ఇంకొక పర్సన్ రాకేష్ అని, ఇతను రెసిడెంట్ ఆఫ్ ఉక్నూర్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఇంకొక పర్సన్ తుకారాం, ఇతను రెసిడెంట్ ఆఫ్ ఇంద్రవల్లి విలేజ్ ఆఫ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. సో వీడు ముగ్గురు కూడా ఈ గాంజా ఇక్కడ అమ్మడానికి వచ్చారు. సో వాళ్ళని మనం పట్టుకున్నాము. ఈరోజు కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని రిమాండ్కి పంపిస్తున్నాం. యూత్ ఎవరు కూడా ఇలాంటి సోషల్ వైసెస్ కి వాళ్ళ అలవాటు అయ్యి వాళ్ళ జీవితం నాశనం చేసుకోవద్దు. అట్లనే వీళ్ళు మొబైల్ ఏముంది, ఆ మొబైల్ కంప్లీట్ గా మనము అనలైజ్ చేసి వీళ్ళు జిల్లాలో ఎవరెవరికి అమ్ముతున్నారు, ఇప్పటి వరకు ఎవరెవరికి అమ్మారు, ఆ ఎవిడెన్స్ తీసుకోండి, మనం వాళ్ళ మీద కూడా మనం యాక్షన్ తీసుకుందాం. సిరిసిల్ల నుండి ఎల్లారెడ్డిపేట వెళ్లే దారిలో సర్దాపూర్ వద్ద రోడ్డుపై గాయాలతో ఉన్న 2 వ్యక్తులను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆసుపత్రికి తరలించారు. గాయాలతో రోడ్డుపైన పడి ఉన్న వ్యక్తులను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. సర్దాపూర్ వద్ద రోడ్డుపై గాయాలతో ఉన్న 2 వ్యక్తులను గమనించి జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే వెంటనే స్పందించి తన వాహనం నుంచి దిగి ప్రత్యేక వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలించారు. యుగంటి మహేశ్వర్రెడ్డి ఎన్ఆర్ఐ వేములవాడ పట్టణానికి చెందిన సరస్వతి శిశు మందిర్ పాఠశాల సిబ్బందికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులను విశ్వ హిందూ పరిషత్ ద్వారా పరిశీలి. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది మాట్లాడుతూ కరోనా విపత్తు సమయంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రహించి ఎన్ఆర్ఐ మహేశ్వర్రెడ్డి అండగా నిలవడం చాలా సంతోషమని వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యవాహ పుల్లారెడ్డి, విశ్వ హిందూ పరిషత్ నాయకులు గడప కిషోర్రావు, నాగుల రాముల్ గౌడ్, బజరంగ దళ కార్యకర్తలు కేసరి యశ్వంత్, సిరిపెల్లి రాకేష్, మంత సందీప్ పటేల్, స్కూల్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ముకంటి మహేశ్వరరెడ్డి గారు దక్షిణాఫ్రికా నుండి 1 నెల వంట భోజనం ఇవ్వడానికి
సహాయంగా తను సౌత్ ఆఫ్రికాలో ఉన్నా కూడా ఇక్కడికి శిష్యమందిరి ఆచార్యులకు మరియు ఆయమ్మలకు అందరికీ ఒక నెల జీతాన్ని ఒక నెల సరుకులు వంట సరుకులు ఇవ్వడానికి కోసం పంపించడానికి చాలా కష్టపడినందుకు సంతోషంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. మహేశ్వర్ రెడ్డి గారికి అంత దూరం మా పాఠశాల మీద అభిమానం కొద్దీ మా మాతయ్యలందరికీ అంటే మా యొక్క గత 2 సంవత్సరాల నుంచి మేము పడుతున్న ఇబ్బందులను గుర్తించి మాకు సాయం చేసినందుకు మహేశ్వర్ రెడ్డి గారికి మరియు ప్రత్యేకంగా విశ్వ హిందూ పరిషత్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బోయినపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీవీ పర్లపల్లి వేణుగోపాల్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో అఖిలపక్ష భేటీలో దళిత ఎంపవర్మెంట్ పథకం కింద ప్రతి కుటుంబానికి 10 లక్షల నగదు బదిలీ పథకాన్ని అమలు చేయటకు నిర్ణయం తీసుకుంటూ ఎస్సీలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎస్సీ సప్లా నిధులను గణనీయంగా పెంచుతూ వారి మనోధైర్యాన్ని పెంపొందిస్తూ దళితుల అభ్యున్నతికి ప్రత్యేక చొరవ తీసుకున్న సీఎం కేసీఆర్ ఎన్నటికీ రుణపడి ఉంటారని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కోనకటి నాగయ్య, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తెరపాక కొండయ్య, మాజీ జెడ్పీటీసీ కోనకటి లచ్చిరెడ్డి, కోరం సింగిల్ విండో చైర్మన్ తీపిరెడ్డి కిషన్ రెడ్డి, తాడకొండ సర్పంచ్ చందం రమేష్ తదితరులు పాల్గొన్నారు. 1200 కోట్లు కేటాయించినందుకు వారికి మా మండల కేంద్రంలో ఘనంగా పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారు ఎల్లప్పుడూ మా రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు మరియు పొన్న అంజన ఆశీస్సులుండి మరిన్ని పథకాలు ఇచ్చి మా దళితులను ఇంకా ముందుకు తీసుకుపోవాలనే దృఢ నిశ్చయంతో ఉన్నందుకు వారికి మా మండలి తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మండల పరిషత్ ఆవరణలో గౌరవ ముఖ్యమంత్రి వారిలో మాన్యులు కలకుంట్ల చంద్రశేఖరరావు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి చంద్రశేఖరరావు గారు మన తెలంగాణ సాధించుకున్న తర్వాత మన తొలిసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి దళితుల కొరకు ఎన్నో అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అంతకుముందు 70 సంవత్సరాలలో ఎన్నడూ కనివినెరగని రీతిలో మరి దళితులకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిండు. గురుకుల విద్యాలయాలు అయింది, ఆదర్శ విద్యాలయాలు, కస్తూర్బా విద్యాలయాలు, మరి అలాగే విద్యార్థులకు సన్నబియ్యంతో పెట్టడంతో పాటు మరి దళితులు విదేశాలలో చదువుకోవాలంటే కూడా వారికి 20 లక్షల స్కాలర్షిప్ ఇచ్చి మరి వారిని కూడా ప్రోత్సహించి విదేశాలకు పంపించి చదివించడం జరుగుతుంది. దళిత ఎంపవర్మెంట్ ప్రవేశపెట్టారు. మరి వారు పెట్టిన దానికి మా దళిత సామాజిక వర్గం నుంచి మరి అలాగే బోయినపల్లి మండల పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. వారి తెలంగాణ సమాజానికి ఇంకా సేవ చేయాలని వారు వెన్నంటే మేము కూడా ఉంటామని అది చేసుకుంటూ జై హింద్ జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన దళిత సాధికారిక వల్ల దళితులు అభివృద్ధి చెందుతారని గంభీరావుపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సంఘం నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గంభీరావుపేట మండలంలో సింగిల్ విండో చైర్మన్ భూపతి సురేందర్ మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ దళిత సాధికారత పథకాన్ని ప్రవేశపెట్టడం గర్వకారణమన్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న దళితులను ఆదుకునేందుకు ప్రతి ఏటా 1200 కోట్లు కేటాయిస్తూ దళితులంతా ఆర్థికంగా ఎదగడానికి సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని అమలు చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, మాజీ తెరాస మండల అధ్యక్షులు రాజారాం, ఎగదండి స్వామి, వైస్ ఎంపీపీ దోసల లత, నర్మల సర్పంచ్ రాజు, వార్డు సభ్యులు రాజనర్సు, శంకర్ రాజు, అంబేద్కర్ సంఘం యువకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఏదైతే చెప్పిందో దళితులకు సాధికారత స్కీమ్ అనేది ప్రతి ఇంటికి ఒక 10 లక్షలు చేరాలి. ఏదైతే వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళు దళితులు ముందు వరుసలో రావాలంటే వాళ్ళందరినీ ఆర్థికంగా సామాజికంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేమందరం కూడా రుణపడి ఉంటాము. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మనమందరం కూడా దళితులం కూడా సీఎం కేసీఆర్ 70 పరిపాలన చేసినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా ఇవాళ దళితుల మీద ఇంత పక్షపాతంగా వ్యవహరించలేదు. కాబట్టి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, నిజంగా ఎస్సీలు అణచివేయడం వాళ్ళను ఆర్థికంగా బలోపేతం చేస్తామనేటువంటి సందర్భంగా ఈరోజు అందరి నాయకత్వంలో ఈ కేసీఆర్ గౌరవ కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసి ఆయనకు మేమందరం కూడా గంభీరపేట మండలం తరఫున కృతజ్ఞతావందనాలు తెలుపుతున్నాము. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దళితులను ఆర్థికంగా ఎదగడాని కోసము వారు ప్రత్యేకించి ఆలోచన చేసి ఈ బంగారు తెలంగాణలో దళితులు ఆర్థికంగా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో
దళిత కాంతి పేరుతో ప్రవేశపెట్టినందుకు మా ప్రాంతం నుంచి దళితుల పక్షాన ముఖ్యమంత్రి గారికి అలాగే గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారికి అట్లాగే టెస్కాప్ చైర్మన్ రవీంద్రరావు గారికి మా దళితులందరి పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. విన్నపల్లి మండలంలోని కేలోత్ తండా వన్పల్లిలో ఎల్ఆర్ఇడిపేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎంపీఆర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది గుడుంబ స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 60 లీటర్ల బెల్లం పానక గుర్తించి పోలీసులు ధ్వంసం చేశారు. 50 కిలోల బెల్లం, 5 కిలోల పట్టిక, 3 లీటర్ల నాటు సారాయిని సీజ్ చేసినట్లు సిఐ తెలిపారు. ఈ నాటు సారాయి తయారీకి బాధ్యులు అయినటువంటి వ్యక్తులను గుర్తించి కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎన్ కిషన్ ప్రైని, ఎస్ఐలు శ్రీకాంత్ రాజేందర్లతో పాటు హెడ్ కానిస్టేబుల్ హకానీ, కానిస్టేబుల్స్ హమీద్ శంకర్, సుమాన్ రాజేందర్, నరేందర్ రాకేష్, పరశురాం రూప, అనుష పాల్గొన్నారు. రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమతోనే సాధ్యమని కరీంనగర్ డైరీ అధినేత చలిమేడ రాజేశ్వరరావు అన్నారు. కొనరావుపేట మండలంలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా మండలంలోని మల్కాపేట గ్రామంలో కార్యక్రమాల ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉంచారు. కరీంనగర్ డైలీ చైర్మన్ చలిమేడ రాజేశ్వరరావు వారు మాట్లాడుతూ గురువారం రోజున మంత్రి కేటీఆర్ చేతుల చలిమేడ జానకి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 లక్షల రూపాయలతో ప్రాథమిక పాఠశాల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారన్నారు. పుట్టి పెరిగిన గ్రామానికి ఏదో చేయాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి ఆనందరావు నేటి బాలలే రేపటి పౌరులు అనే ఉద్దేశంతో 50 లక్షలతో ప్రాథమిక పాఠశాలలు నిర్మించడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆరి లత మహేందర్, ఉప సర్పంచ్ అంజయ్య, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, కోనరావుపేట సహకార సంఘం చైర్మన్ బండా నర్సయ్య, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మంతిన సంతోష్, మాజీసెస్ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, ఎంఆర్ఓ నరేందర్, ఎంపీడీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చిన్న అయినటువంటి ఆనందరావు గారు మరి ఎప్పటి నుంచో గ్రామంలో పుట్టి పెరిగినా కనుక గ్రామానికి సాయం చేయాలనే ఉద్దేశంతోనే మరి రేపు జానకి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా, చెల్మడ జానకీదేవి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా స్కూల్ బిల్డింగ్ కట్టేందుకు వారు నిర్ణయించుకున్నారు. రేపు దానికి కూడా భూమి పూజ జరుగుతుంది. దాదాపు 50 లక్షలతోనే ఒక మంచి అధునాతనమైనటువంటి వసతులతో పిల్లలకు ఆట వస్తువులతో సహా అన్నీ కూడా ఏర్పాటు చేసేందుకు వారు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా మరి కరీంనగర్ డైరీ తరఫు నుంచి కూడా ఇక్కడ ఈ మండలానికి సంబంధించి చుట్టుపక్కల మండలాలకు కూడా సౌకర్యం ఉండాలనే ఉద్దేశంతో ఈ మల్కపేట గ్రామంలో పట్ల బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ కూడా రేపు ప్రారంభోత్సవం గౌరవ మంత్రివర్యులు ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గారి ద్వారా మరి వాటర్ సప్లై లేదు ఆయన ఇంటికి 2-3 ఆవులు ఉంటాయి వాళ్ళు పొలం. మొట్టమొదటగా 7వ విడత హరితారం కార్యక్రమం మరి కొల్నూరులో ప్రారంభించుకుంటూ మరి ఇక్కడ మల్కపేట గ్రామంలో చెలిమేడ జానకి దేవి స్మారకార్థం ఇక్కడ మరి మాజీ మంత్రి వర్యులు ఆనందరావు గారు 1 కోటి రూపాయలు ఈ గ్రామానికి స్కూల్ బాగుండాలి, విద్యార్థులు మంచిగా చదువుకోవాలి, భవిష్యత్ బాగుండాలనే సదుద్దేశం కొద్ది మంచి గుణంతో మరి ఇక్కడ వారు
కోటి రూపాయలు పెట్టి స్కూల్ కట్టేయడం జరుగుతుంది. మరి రామాలయాన్ని కూడా నిర్మిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి వారందరూ కూడా వారి కుటుంబ సభ్యులకు వారికి అందరూ కూడా మా కొండ్రపేట మండల ప్రజల తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇట్టి కార్యక్రమాన్ని మన మండలంలో ఉన్నటువంటి ప్రతి ప్రజాప్రతినిధి మరి అదేవిధంగా అన్ని గ్రామాలలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులందరూ మరి ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు సర్పంచులు వివిధ హోదాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి రైతు సోదరు సోదరులు కూడా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరి మేము కోరడం జరుగుతూ ఉన్నది. జై తెలంగాణ, జై రమేష్ బాబు. రుద్రంగి మండలం మానల గ్రామానికి చెందిన పొలాసా మంగ అనే మహిళ తమకు సర్వే నెంబర్ 130/14 గల వారసత్వంగా వస్తున్న 2 ఎకరాల వ్యవసాయ భూమి ముగ్గురు చేతులు మారాయని నాకు తెలియగానే రెవెన్యూ ఆఫీస్ చుట్టూ 3 సంవత్సరాలుగా తిరిగినా ఎలాంటి స్పందన లేదని బాధితురాలు వాపోయింది. బాధితురాలు పొలసమంగ తన గౌరవప్రదమైన పుస్తలతాడును తహసీల్దార్ కార్యాలయ గుమ్మానికి కట్టి ఆ తాలిపొట్టును తీసుకునైనా తమకు పట్టా చేయాలని తహసీల్దార్ కార్యాలయం ముందర కూర్చొని నిరసన వ్యక్తం చేసింది. బాధితురాలు మంగ తెలిపిన వివరాల ప్రకారం రుద్రంగి మండలం మనాల గ్రామానికి చెందిన పొలాస రాజశం 22 సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్లాడు. అప్పటి నుంచి తన భర్త ఆచూకీ నేటికీ తెలియకపోవడంతో ఇద్దరు పిల్లలతో మేటపల్లిలో ఉంటూ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తూ జీవనోపాధి కొనసాగిస్తున్న తరుణంలో తమ మామ రాజలింగం పేరుపై రెవెన్యూ రికార్డులు సక్రమంగా ఉండగా మామ రాజలింగం సైతం 2013లో మరణించారు. దీంతో స్థానికంగా ఎవరూ లేకపోవడంతో తన బంధువుకి 2016లో అన్యాయంగా పట్టా చేశారని ఆరోపించింది. లాస్ట్ మధ్యలో ఒకసారి వస్తే ఎంఆర్ఓ కొత్త ఆయన వచ్చిండు అని చెప్తే ఆయన కలిసిన అమ్మ మేడం కప్ప చెప్పిన మేడం చేస్తే ఫైల్ పంపించిందని ఆ సార్ అన్నాడు. మరి ఇవి పంపించినప్పుడు ఇప్పుడు ఎంఆర్ఓ సార్ అయితే అబద్ధం అన్నాడు కదా, ఎంఆర్ఓ సార్ కి చెప్పింది నేను పంపించిన అని చెప్పి ఇప్పుడు కాదు అంటున్నాం. నేను మా నల్లకి వెళ్ళి మెక్కిపోయి మా భర్త ఎప్పుడో చిన్న పిల్లలు ఉన్నప్పుడు వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే మామూలుగా నర్సు పని చేసుకుని బతుకుతున్నప్పుడు తీసుకుపోయి అన్ని చేసుకుంటే సమాచారం చట్టం కింద పెడితే వేరే పట్టువారు చేసిపోయిండు అని చెప్పి అని అన్నారు. ఆ పట్టువారిని కూడా పేపర్ వస్తే నాకు అది కూడా రిప్లై ఇవ్వలేదు సార్. నేను ఆయనను కూడా పిలిపిస్తాను మీద ఉంటే నాకు దానికి కూడా సాక్ష్యం దొరకని ఇవ్వలేరు. మళ్ళీ వీళ్ళ దగ్గరకు వస్తే మేము చేస్తేంలే అని చెప్పి ఏఆర్ మేడం 2 సార్లు అక్కడికి వచ్చింది, చెక్ ఇన్ వచ్చింది, మీదే ఉందమ్మా వాళ్ళ దగ్గర ఏం లేవు అని అన్నది. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇట్లా సతాయిస్తుంది. ఇప్పుడు నేను చేసే తీరు చేసిన ఫైల్ పోయింది, ఫీల్డ్ అసిస్టెంట్ లేడని చాటిస్తుంది సార్. ఫైల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు సంబంధించి విస్తృత స్థాయి సమావేశం టీఎస్ఐఐసి కార్యాలయంలో జరిగింది. పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో పాటు పరిశ్రమలు, వ్యవసాయం, సివిల్ సప్లైస్ వంటి వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరిగాయని పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.